హలో అండి, ఇవాళ అప్పడాలు తయారు చేయడం చూపిస్తాను. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట మనం అప్పడాలు కొనుక్కుంటే ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఇంట్లో చేసుకున్నా కూడా. అందుకు కావాల్సినవి ఒక కప్ అంత పొట్టు లేని మినపగుళ్ళు తీసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే బయట మిషన్ కాడిచ్చుకుంటే వాళ్ళు మెత్తగా పడతారు పిండిని. నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీ వేసుకున్నాను. తర్వాత దీన్ని జల్లించుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా పిండి అంతా జల్లించుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పిండిలో. అర స్పూన్ అంత వంట సోడా, కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని గట్టిగానే కలుపుకోవాలి పిండిని. ఇలా పిండి అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం సేపు ఆగి తీసుకొని దీన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ పిండి జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని మీద గోధుమ పిండి అన్నా లేకపోతే బీ పిండి అన్నా చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా పొడి పిండి చల్లుకుంటూ ఉండాలి, లేకపోతే అతుకుపోతూ ఉంటుంది కదా మినప్పిండి. ఇలా చపాతీలాగా చేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో అప్పడము తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదన్నా స్టీల్ డబ్బాల మీద మూత ఉంటుంది కదా అది తీసుకొని ఇలా మంచి షేప్లో వస్తుంది. ఇలా పెట్టుకున్నామంటే ఇది చాలా పలుచుగా ఒత్తుకోవాలి చపాతీ పిండిని. బాగా పలుచుగా ఒత్తుకోవాలి చపాతీ. ఇలా చపాతీ బాగా పలుచుగా చేసుకున్నామంటే అప్పడాలు బాగా పొంగుతాయి. ఇలా అన్నీ చేసేసుకున్నాక బయట ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఎండబెట్టుకోవాలి. ఇలా బాగా బయట ఎండలో ఎండిపోయినాక వీటి మీద బరువు పెట్టామంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఇవి ఇలా పైకి లేగకోకుండా ఉంటాయి. నేనైతే మర్చిపోయానండి అలా పెట్టడం, అందుకే పైకి లేచినాయి ఇవి. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే బరువు పెట్టామంటే బాగా సాఫ్ట్గా ఉంటాయి అప్పడాలు. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఈ అప్పడం వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కినాక వేసామంటే అప్పడం బాగా వేగిద్ది. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పడాలు 2-3 గంటలు ఎండబెట్టుకున్నామంటే బాగా ఆరిపోయి చాలా రోజులు నిల్వ ఉంటాయి అప్పడాలు. ఇంతేనండి అప్పడాలు, చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్నామంటే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఇవి అయితే చాలా రోజులు వస్తాయి మనం తయారు చేసుకుంటే. బయట కొంటే ఏ టేస్ట్ అయితే ఉంటాయో అదే టేస్ట్ వస్తాయి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.